महबूबाबाद जिला केन्द्र में टीआरएस पार्टी तलपेट्टिन रैतु दीक्षलो मंत्री सत्यवती राठोड समक्षम वर्ग विभेदालु बयटपड्डायि नेनु मात्लाडुतुन्नगा अनि मालोत कविता अन्नप्पटिकी विनिपिंचुकोकपोवडंतो आग्रहं व्यक्तं चेसिंदि। अंते काकुंडा मंत्री सत्यवती राठोड मात्लाडुतू एम्मेल्ये शंकर नायक अध्यक्षतन अनगाने जिल्ला अध्यक्षुरालु कविता अध्यक्षतन अनि चेप्पालनि एम्मेल्ये रेड्डी नायक सूचिंचारु। ఊహించని ఈ వర్గ విభేదాలతో కార్యకర్తలు బిత్తరపోయారు। మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ తలపెట్టినటువంటి రైతు దీక్షలో మంత్రి సత్యవతి రాఠోడ్ సమక్షంలోనే వర్గ విభాగాలు ఒక్కసారిగా కూడా బయటికొచ్చాయి। ఒక విధంగా అదే విధంగా జిల్లా అధ్యక్షురాలైనటువంటి ఎంపి మాలోత్ కవిత చేతిలో మైక్లో మాట్లాడుతుండగానే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆమె చేతిలో నుంచి కూడా మైక్ లాక్కొని నేను మాట్లాడాలి అని కూడా ఒక్కసారిగా కూడా చేతిలో మాట్లాడుతుండగానే మైక్ లాక్కోవడం పట్ల అక్కడ ఒక్కసారిగా కూడా అవాక్కైన పరిస్థితి ఎంపి కవిత। ఇక ఈ ఘటన ఇప్పటికే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అంటే తన తండ్రి అయినటువంటి డోర్నకల్ ఎమ్మెల్యే కూడా తన అధ్యక్షురాలు తనే అధ్యక్షత వహిస్తాడని కూడా చెప్పినప్పటికీ కూడా తానే మాట్లాడతాను కూడా స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శంకర్ నాయక్ కూడా చెప్పడం జరిగింది। ఒక్కసారిగా కూడా ఈ ఘటన అక్కడే ఉన్నటువంటి మంత్రి సత్యవతి రాఠోడ్ కూడా దీనిపై ఏం జరుగుతుందనే ఆలోచన జరిగే లోపే ఆ చేతులకి వెళ్ళి మైక్ లాక్కోవడం జరిగింది। అంటే శంకర్ నాయక్ వర్గం కావచ్చు అదే విధంగా కవిత వర్గం అంటే ఒక్కసారిగా కూడా తానంటే తాను అప్పటికే ఒక్కసారి వర్గ విభేదాలు కూడా బయటకు వచ్చాయి। మైకు లాక్కోవడం పట్ల మాత్రం అక్కడ కవిత వర్గీయులు ఒక్కసారిగా కూడా ఆందోళన చేయడం జరిగింది। దీన్ని కూడా అక్కడే ఉన్నటువంటి మంత్రి సత్యవతి కూడా వాటిని సద్దుమణిగే ప్రయత్నం చేయడం జరిగింది। ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా పార్టీ ఇప్పటికే ఎన్నో చర్యలు చేపట్టినా కూడా మహబూబాబాద్ జిల్లాలో మాత్రం టిఆర్ఎస్ వర్గ విభేదాలు మాత్రం ఒక్కొక్కటిగా కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి। రైట్, థాంక్యూ రాజ్ కుమార్। సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు జిల్లా పార్టీ వారు నడుపుతున్నారు కాబట్టి ఎప్పుడు కాదు ఇది జిల్లా మీటింగ్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జిల్లా పార్టీ అధ్యక్ష